హాయ్ హలో నమస్కారం, మన తెలుగుటెక్ స్వాగతం. నా పేరు సైద. ఇప్పుడు మీకు స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్ళు బ్యాంకు వెళ్లకుండానే నెట్ బ్యాంకింగ్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో అంతకన్నా ముందు మీరు మన తెలుగు టెక్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు అందిస్తాము. దాన్ని మీరు చూసి మరింతగా నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎంతో మంచిది. అలాగే వీడియో ప్లే అవుతున్నప్పుడు కూడా మీకు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో దాన్నైనా మీరు సెలెక్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయొచ్చు. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే మీరు ఇక్కడ లైక్ కూడా చేయొచ్చు. అలాగే మీ వీడియోని ఫ్రెండ్స్ కానీ ఇతరులకు కానీ షేర్ చేయాలనుకుంటే మీరు దాన్ని కూడా ఈ వీడియోని షేర్ చేయొచ్చు. అలాగే మీ యొక్క ఒపీనియన్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో వేయండి. అలాగే మీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో వేయండి, దానికి మేము వెంటనే రిప్లై అనేది ఇస్తాము. సో మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాం. ఇప్పుడు మనం ఎస్బీఐ ఆన్లైన్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఎస్బీఐ ఆన్లైన్ అని టైప్ చేయగానే మాకు ఒక లింక్ వచ్చింది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ ఉంది, ఆ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇలాగ కంటిన్యూ టు లాగిన్ అని వచ్చింది. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ హియర్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. కొత్త రిజిస్ట్రేషన్స్ అయితే మాత్రమే మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. ఇంతకుముందు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసి మర్చిపోయి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలంటే అవ్వదు కాబట్టి అది గమనించాలి. కిట్ తీసుకున్నా సరే అవి యాక్టివేట్ అవ్వదని సో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో అలాంటివి ఏమి లేకపోతే మీరు క్లిక్ చేయండి, ఓకే ఒకటి కంటిన్యూ చేయండి. ఇక్కడ మీకు అకౌంట్ నెంబరు, సిఐఎఫ్ నెంబరు, బ్రాంచ్ కోడు, ఒకవేళ మీకు బ్రాంచ్ కోడ్ తెలియకపోతే పాస్బుక్ మీద ఉండిద్ది. సో అది కూడా మీకు పాస్బుక్ మీద లేకపోతే ఇక్కడ మీరు గెట్ కొట్టచ్చు. అలాగే కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, మొబైల్ నెంబర్, అలాగే మీకు ఫెసిలిటీ రిక్వెస్ట్, ఫుల్ ట్రాన్సాక్షన్స్ కావాలి, లిమిట్స్ కావాలంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే సో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఎంటర్ చేశాను, ఇప్పుడు మనం సబ్మిట్ కొడదాం. నేను సబ్మిట్ కొట్టాను. ఇక్కడ ఓటీపీ నెంబర్ అనేది మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చింది, ఆ ఓటీపీ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేసి కన్ఫర్మ్ కొడదాం. సో కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మనకి ఇట్లాగా ఐ హ్యావ్ టు ఏటీఎం కార్డ్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనం బ్యాంక్కి అప్రోచ్ అవ్వకుండానే ఏటీఎం కార్డు ద్వారా మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఒకవేళ ఏటీఎం కార్డ్ లేకపోతే మాత్రం కింద ఐ డోంట్ హ్యావ్ ఐటీఎం దగ్గర క్లిక్ చేసి బ్యాంక్తో కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బ్యాంక్ వెళ్లకుండానే రిజిస్ట్రేషన్ చేసే విధానం నేర్చుకున్నాం కాబట్టి పైన ఐ హ్యావ్ ఏటీఎం పెట్టి సబ్మిట్ కొడతాం. ఇక్కడ మనం సబ్మిట్ కొట్టగానే ఈ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ మనకి ఛార్జెస్ అనేవి 1 రూపీ ఛార్జ్ అనేది పడుతుంది. అలాగే మనకి ఏటీఎం కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్ ఇయర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. కార్డ్ హోల్డర్ నేమ్, ఏటీఎం పిన్ వేసి ఇక్కడ మనకి కనబడుతున్న కోడ్ని ఇక్కడ టైప్ చేసి ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే ఆ యొక్క అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఎంటర్ చేశాను, ప్రొసీడ్ కొడదాం. ప్రొసీడ్ టైప్ చేశాను, సో ప్రాసెస్ అనేది అవుతుంది. ప్రాసెస్ అనేది అయ్యి ఇక్కడ నుండి ఇక్కడ మనకి ఒక కిట్ నెంబర్ వచ్చింది, యూజర్ ఐడి నెంబర్ వచ్చింది. ఈ యూజర్ ఐడి, ఫస్ట్ యూజర్ ఐడి లాగిన్ అవ్వగానే మనకి కావాలంటే యూజర్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అక్కడ వచ్చింది. అలాగే ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది ఏదైతే మనం కావాలనుకున్నామో ఆ పాస్వర్డ్ని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేద్దాం సార్. సో సబ్మిట్ మీద క్లిక్ చేయగా మనకి ఇక్కడ సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని ఒక మెసేజ్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఈ విండో అనేది క్లోజ్ చేసి మనకి ఇందాక వచ్చిన యూజర్ ఐడిని అలాగే మనం సెట్ చేసిన పాస్వర్డ్ని ఎంటర్ చేద్దాం. ఇక్కడ మనం ఇందాక జనరేట్ అయిన ఆ యూజర్ ఐడిని అలాగే మనం సెట్ చేసిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ కూడా. సో ఇప్పుడు నేను ఎంటర్ చేసేసాను, ఇప్పుడు ఆ డీటెయిల్స్ని మనం లాగిన్ చేసి చూద్దాం. ఇక్కడ నేను లాగిన్ చేశాను, లాగిన్ అనేది అయింది. ఇక్కడ చూడండి, మీరు ఇందాక యూజర్ ఐడి యూజర్ నేమ్ వచ్చింది కదా, సో దాన్ని మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన యూజర్ నేమ్ని ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. మీ యూజర్ నేమ్ ఇక్కడ అవైలబుల్లో ఉంటే యూజర్ నేమ్ అవైలబుల్ అని మనకి గ్రీన్లో వస్తుంది. సో ఆ యూజర్ నేమ్ని మీరు ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు. ఇవ్వండి, ఇక్కడ యూజర్ నేమ్ కొట్టాను, యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ కొట్టి సబ్మిట్ కొడదాం. సో సబ్మిట్ కొట్టగానే ఇక్కడ మనకి
పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇందాక పెట్టిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, లేదంటే వేరే ఇంకేమైనా మీరు మార్చుకొని కన్ఫర్మ్ కొట్టచ్చు. సో పాస్వర్డ్ అనేది సెట్ చేసేసాను, ఇక్కడ కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేద్దాం. కన్ఫర్మ్ కొట్టగానే ఇక్కడ మీకు సెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అనే ఒక పేజ్ అని వస్తుంది. మీరు అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయడానికైనా సరే, బెనిఫిషియర్ని యాడ్ చేయడానికైనా సరే, మనకి ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది టైప్ చేయాలి. కాబట్టి ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ని మనం సెట్ చేద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంటర్ ప్రొఫైల్ పాస్వర్డ్, అలాగే కన్ఫర్మ్ ప్రొఫైల్ పాస్వర్డ్, అలాగే హింట్ క్వశ్చన్, హింట్ ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మీరు కంట్రీ, అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఈ యొక్క డీటెయిల్స్ని నేను ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడదాం. ఇప్పుడు ఎంటర్ చేసేసాను, సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. సో సబ్మిట్ చేయగానే ఇక్కడ మనకి చూడండి, యువర్ ప్రొఫైల్ పాస్వర్డ్ ఇది సెట్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం ఇక్కడ ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఇక్కడ మనం సెట్ చేయగానే ఇక్కడ మనకి అప్గ్రేడ్ యాక్సెస్ లెవెల్స్ అని వచ్చింది. మీరు ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ ట్రాన్సాక్షన్ రైట్స్ పెట్టేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చేయగానే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది, దాన్ని మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మీకు మీ యొక్క అకౌంట్ నెంబరు అలాగే బ్రాంచ్ యొక్క పేరు కనబడుతుంది, అలాగే మీకు పైన వెల్కమ్ టు మీ నేమ్ వచ్చింది. అక్కడ బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు, అలాగే మీ యొక్క 10 ట్రాన్సాక్షన్స్ని కూడా చూసుకోవచ్చు, మీ ఆధార్ని లింక్ చేసుకోవచ్చు, అలాగే అమౌంట్ని సెండ్ చేసుకోవచ్చు, అలాగే రిసీవ్ చేసుకోవచ్చు, క్విక్ పేమెంట్ కూడా చేయొచ్చు. కాబట్టి మీ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. మీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోస్ మేము అప్లోడ్ చేస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేవి అందుతాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.